ప్రిలారా భావనరా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము చూడండి యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము మనము చదువుకుందాం నేను చదువుతాను నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును ప్రిలారా ఈ మాట ఎలీఫజు తన స్నేహితుడైనటువంటి యోగు స్నేహితుడైనటువంటి ఎలీఫజు యోగుతో సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమని చెప్తూ ఉన్నాడు నీవు దేనినైనా యోచన చేసినప్పుడు అది నీకు స్థిరపరచబడుతుంది అంటే ఆలోచిస్తే అది నీకు స్థిరపరచబడుతుంది ఏ సందర్భంలో ఇలాంటి పరిస్థితి ఒక వ్యక్తికి వస్తుంది అనేది ఆయన ముందు వచ్చినాలలో ఇక్కడ రాయబడుతూ వచ్చింది చెప్తా ఉన్నాడు చూడండి ఇరవై మూడో నుండి ఇరవై మూడో నుండి మనము చదువుకుందాం సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము ప్రియులారా ఎప్పుడు మనము మనం యోచన చేస్తే అది మనకు స్థిరపరచబడుతుంది అనే దానికి మరి ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా అంటే సర్వశక్తుడు అంటే ఎవరు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మరి ఆయన వైపు తిరుగుట అంటే ఏమిటి ఆయన వైపు తిరుగుట అంటే ఏమిటి మరి దేవునికి అట్లాగే ఆయన నైతిక ప్రమాణాలకు లోబడి ఆయన వాక్యమునకు లోబడి జీవించటము అనగా మనం ఏ వాక్యమైతే చదువుతూ ఉన్నామో ఏ వాక్యమైతే దేవుని మందిరంలో మనము వింటూ ఉన్నామో ఆ వాక్యమునకు లోబడి జీవించుట ఆ వాక్యమును అనుసరించి జీవించుట అదే దేవుని వైపు మనము తిరుగుట తర్వాత మరి నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా ఎడల ప్రిలారా గుడారములలో నుండి దుర్మార్గత అని చెప్తా ఉన్నాడు గుడారములలో అని చెప్తా ఉన్నాడు గుడారములలో ఒకటి కంటే ఎక్కువ గుడారములలో ఏంటి గుడారములు అంటే ఒకటేమో భౌతికమైనటువంటి మన గుడారం మన ఇల్లు రెండవది మరి మన శరీరం మన శరీరం మన ఇంటిలో ఉన్నటువంటి పాపమును దుర్మార్గతను తీసివేయాల అలాగే మన శరీరంలో ఉన్నటువంటి పాపమును కూడా మనము తీసివేయాల మన ప్రాచీన స్వభావం ఉన్నది కదా మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి అందుకనే గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించాలి అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు అనేక సార్లు మన శరీరంలో మన ప్రాచీన స్వభావం ఎన్నోసార్లు మనం బయటపడుతూ ఉంటుంది ఎన్నోసార్లు మనము ప్రాచీన స్వభావమును అనుసరించి మాట్లాడతాం ప్రాచీన స్వభావాన్ని అనుసరించి ఆలోచిస్తాము ఆలోచిస్తాం అందుకనే ఇక్కడ భక్తుడు అంటున్నాడు నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినలా నీవు అభివృద్ధి పొందుతావు తర్వాత ఇరవై నాలుగో వచ్చినములో మంటిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓఫీరు సువర్ణమును పారవేయము ఇక్కడ ఏముంది బంగారము అని చెప్తున్నాడు తర్వాత ఓఫీరు సువర్ణము అని చెప్తున్నాడు ఓఫీరు సువర్ణము అంటే ఇది పశ్చిమాసియా దేశాలలో ఎంతో ప్రశస్తమైనటువంటి బంగారం ఇది సువర్ణం అంటే ఈ సువర్ణాన్ని ఓఫీరు సువర్ణాన్ని పార్వేయాలి ఎవరు పడవేస్తారండి ఎవరు పడవేస్తారు బంగారాన్ని అది ఎంతో ప్రశస్తమైనది కదా ఎవరు ఎవరైనా కానీ బంగారాన్ని దాచిపెట్టుకుంటాం దాని కొరకు మరి లాకర్స్ లాకర్స్ ఉంటున్నాయి తర్వాత మన ఇంటిలోనే ఎన్నో మరి ఎన్నో స్థలాలలో రహస్యమైనటువంటి స్థలాలలో వాటిని దాచిపెట్టుకుంటూ ఉన్నాం కాబట్టి దాచిపెట్టుకునేటువంటి వస్తువును ఎవరు పడేస్తారండి అది ప్రశస్తమైనది కదా అయితే ప్రియులారా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీకు నాకు ప్రశస్తమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అది వ్యక్తులు కావచ్చు స్థలము కావచ్చు వస్తువులు కావచ్చు ఏవైనా కానీ దేవునికంటే ఎక్కువగా మనము ప్రశస్తముగా చూసేటువంటివి ఏవైనా కూడా వాటిని మనము దూరంగా పారవేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కొన్నిసార్లు మనము వ్యక్తులను ఎంతో ప్రేమిస్తాం వాళ్ళు ఎవరైనా కానీ యవనస్తులైతే మరి పలానా పలానా ఆమె అంటే నాకు చాలా ఇష్టం నేను ఆమెను విడిచిపెట్టలేను వదులుకోలేను అని కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది మరి ఆడపిల్లలేమో ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం నేను అబ్బాయిని విడిచిపెట్టుకోలేను అని కొంతమంది చెప్తా ఉంటారు చూసారా ప్రియులారా దేవునికంటే ఎక్కువగా మనము వీటిని ప్రేమిస్తాం మన అధికారాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం తర్వాత మనకున్నటువంటి డబ్బును పేరు ప్రఖ్యాతులను ఎక్కువగా ప్రేమిస్తాం దేనికంటే ఎక్కువ దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాం దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాం అందుకనే ఓఫిరు సువర్ణము అంటే అది చాలా ప్రశస్తమైనది దానికి ఏమంటున్నాడు మరి నీ బంగారమును ఏటి రాళ్లలో నీ సువర్ణ ఓఫిరు సువర్ణమును పారవేయము అని చెప్తున్నాడు పారవేయము అంటే మనము ఏదైతే ప్రశస్తంగా చూస్తున్నామో దేవునికంటే వాటన్నిటినీ మనము విడిచిపెట్టాల అంటే వాటి విషయమే మనం ఏమాత్రము పట్టింపు లేని వారంగా ఉండాలా మొట్టమొదటి స్థానం దేవునికే ఇవ్వాలా అది ఆయన యొక్క ఉద్దేశం కాబట్టి ప్రియులారా మరి దేవుని వైపు తిరగాలంట ఆ తర్వాత మరి గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తీసివేయాలంట అట్లాగే బంగారమును ప్రశస్తమైన దానిని దూరంగా పారవేయాలంట ఎప్పుడైతే ఆ విధముగా ఒక విశ్వాసి చేస్తాడో అప్పుడు దేవునితో మరి దేవునితో ప్రశస్తమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారు అందుకని ఇరవై ఐదో ఎప్పుడైతే మనం అలా చేస్తామో సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు ప్రిలారా నిజంగా మనము ప్రార్థన చేసేటువంటి మనము మరి దేవుడు మనకు నిజంగా ప్రశస్తమైనటువంటి వెండిలాగా బంగారంలాగా ఉన్నాడా నిజంగా మనము అంతగా ప్రేమిస్తున్నామా ఈ లోకంలో మనుషులను ప్రేమించిన దానికంటే వస్తువులను బంగారాన్ని ప్రేమించిన దానికంటే నిజంగా ప్రేమించగలుగుతున్నామా లేదు కాబట్టి అందుకనే ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తున్నామో దానిని తీసి పారవేసినట్లయితే అప్పుడు దేవుడు మనకు అలా ఉంటాడు ఎలా ఉంటాడు ప్రశస్తమైన వాడిగా ఉంటాడు అంతేకాదు దేవుని ఎందు మనము ఆనందిస్తాం సర్వశక్తిని ఎందు ఆనందిస్తాం మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ప్రియులారా నీవు నేను మరి ప్రార్థన చేయాలి అంటే వీటన్నిటిని మనం దూరం చేసుకోవాలి దేవుని వద్ద నుండి మనము మరి ఏదైనా ఒక ప్రార్థన అవసరత తీర్చబడాలి అంటే ప్రార్థనకు మనం జవాబు రావాలి అంటే వీటిని మనం చేయాలి అలా చేయకుండా వీటన్నిటిని మనలో మనలో ఉంచుకొని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎలా దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు ఎలా దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు చూసారా ప్రియమైన వారులారా అందుకనే మనము నేను ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు నేను ఎంతో ఆశిస్తున్న దేవుని నుండి కానీ నాకు ఏది దొరకట్లేదు అని ఎన్నోసార్లు మనము బాధపడతాం దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదని దేవుడు నన్ను విడిచిపెట్టాడని అనేక సార్లు మనము బాధపడుతూ ఉంటాం కానీ ప్రియులారా మనము చేయవలసినవి ప్రాముఖ్యమైనవి ఉన్నాయి మనము దేవుని వైపు తిరగాల ఆయన వాక్యం వైపు తిరగాల ఆయన వాక్యమును అనుసరించి నడుచుకోవాలా తర్వాత మన గుడారంలో నుండి పాపాన్ని దుర్మార్గతను తీసివేయాలా అంతేకాదు ఏదైతే మనకు ప్రశస్తముగా ఉన్నదో బంగారంలాగుందో దాని అంతటిని దూరంగా పారవేయాల ఎవరైతే అలా చేస్తారో ఎవరైతే ఆ విధంగా చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అప్పుడు నీవు నేను ఏదైనా యోచన చేస్తే అది మనకు స్థిరపరుస్తాడు కాబట్టి ఐలారా అమలారా దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇతరులకు ప్రార్థన అంశాలు రాసి రాసిచ్చి ప్రార్థన చేయమని వాళ్ళని కోరుతూ ఉంటూ ఉన్నాం అయినా కానీ ఎందుకు మన ప్రార్థనకు దేవుడి జవాబు ఇవ్వట్లేదు లేకపోతే ఇతరులు కూడా మన గురించి ప్రార్థన చేస్తున్నారే ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు అంటే మనము చేయవలసినవి ఏదైతే మనలో నుండి తీసివేయాలో వాటిని తీసివేసుకోవాలా వేటిని అనుసరించి నడుచుకోవాలో వాటిని అనుసరించి నడుచుకోవాలా ఆ విధముగా చేసి మనము ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు తప్పకుండా మన యోచన ఆయన స్థిరపరుస్తాడు ఆయన స్థిరపరుస్తాడు కాబట్టి ప్రియులారా అది ఏ యోచనైనా కావచ్చు నీ వ్యక్తిగతమైన ఆలోచన కావచ్చు లేకపోతే నీ కుటుంబ జీవితానికి సంబంధించిన లేకపోతే నీ సంఘానికి సంబంధించినటువంటి విషయం ఏదైనా నీవు ఆలోచించినప్పుడు దేవుడు దానిని తప్పకుండా స్థిరపరుస్తాడు ఆ విధముగా దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యము చేసి మనలను స్థిరపరచిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా ప్రియ పర్లోకపు తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువ మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఉన్నా ఏసయ్య మరి నాయన యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో చెప్పబడినట్లుగా ప్రభు మరి నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అని చెప్పారు ఎప్పుడు ఆ విధంగా స్థిరపరచబడుతుంది ఎప్పుడు నేను యోచన చేస్తే స్థిరపరచబడుతుంది అనేది ప్రభు మరి కొన్ని విషయాలు మూడు విషయాలు మాట్లాడుతూ వచ్చినాం అయా నాయనా మరి మీ నైతిక ప్రమాణాలను మీ వాక్యమును అనుసరించి మేము నడుచుకోవటానికి దేవా నీ వైపు తిరగటానికి మాకు సహాయం చేయండి దేవా నాయనా నాయన వైపే చూస్తున్నా అంతేకాదు ప్రభా మా గుడారంలో నుండి దుర్మార్గతను తీసివేయాలని చెప్పారు ఆ విధంగా మా జీవితాల్లో ఉన్నటువంటి దుర్మార్గం మా గుడారాలలో ఉన్నటువంటి దుర్మార్గం మా శరీరాలలో ఉన్నటువంటి దుర్మార్గం ప్రభా తీసివేయటానికి సహాయం చేయండి అంతేకాదు ఓఫీర్ స్వర్ణంలాగా ఏదైతే ప్రశస్తంగా కంటే ఎక్కువగా ప్రశస్తమైన దానిగా చూస్తున్నామో అది ఏదైనా కానీ ప్రభా వ్యక్తి కానీ వస్తువు కానీ మనీ డబ్బులు కానీ మరి ఉద్యోగం కానీ ఇంకేదైనా కానీ ప్రభా మరి నాయన కంటే ఎక్కువగా దేనిని ప్రభా మరి ప్రశస్తంగా చూస్తున్నాం దాని అంతటిని ప్రభా మరి మేము నాయన పార్వేటకు అనగా దానికి ఎక్కువగా లక్ష్యం ఉంచకుండా ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి దివా కరుణించము అప్పుడే మా ప్రార్థన మీరు ఆలకిస్తారు అప్పుడే మేము ఏదైనా యోచన చేస్తే అది స్థిరపరుస్తారు ఎస్ ఆ విధంగా మీరు మాకు సహాయం చేయండి మేలు కొరక జ్ఞాపకం చేసుకోండి ప్రభా అంతేగా తండ్రి మరి ఉన్నాయి ప్రభా జ్ఞాపకం చేసుకోండి శాంసంగ్ సహ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి తనకు మంచి ఆరోగ్యం దాయచ్చేయండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి తల మొదలు పాదముల మట్టుకు మీరు తాకి స్వస్థపరచుమ ప్రభా అంతేకాదు బాబు కొరకు సంపూర్ణంగా సిద్ధపరచండి ఓ దేవా నాయన మరి తన భవిష్యత్తు దేవుని చిత్తంలో దేవుని చిత్తానుసారంగా జరిగించబడినట్లుగా సహాయం చేయండి అంతేకాదు ప్రభా మరి శివా సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన తనకు ప్రభా బ్యాక్ పెయిన్ నాయన ఎంతో బాధపడుతున్నాడు అయా మీ గాయపడిన హస్తముతో తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్ ప్రభా మీ కొందనములు చెల్లిస్తున్నాను అలాగే ప్రభు మరి షార చిన్ని సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తను నాయన మరి ఫ్యామిలీ శాంతి సమాధానం కలుగొచ్చండి దివా కృప చూపించండి దేవా అలాగే తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దాయి వారు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మీరే దీవించండి ఆశీర్వదించండి అలాగే సహోదరి యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా మీరే దీవించండి ప్రభా ఆశీర్వదించండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థన మీరు విన్నారని దేవా తప్పకుండా మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముతున్నాం ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ప్రభా మా పాటల్లో తోడుగా ఉండండి ప్రయాణాలలో తోడుగా ఉండండి ప్రభు మరి ఉద్యోగాలు మరి చేతి పనులు నాయన కూలి పనులు ఎవరైతే నాయన మరి వాటి కొరకు వెళుతున్నారో మరి ప్రయాణాల్లో తోడుగా ఉండండి వారికి సహాయం చేయండి పగలంతా మీ కాపుదల మీ భద్రతలో ఉంచండి నాయన మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ మా ప్రార్థన మీరు ఆలకించారని తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తారని నమ్మకంతో విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని తండ్రి ఆ